अनंतपुरम जिल్లాలో కరోనా కేసులు నమోదైన తొలినాలలో పాజిటివ్‌గా నిర్ధారణ వ్యక్తింటికి కుయి కుయి మని అంబులెన్స్ వచ్చేది వైద్య సిబ్బంది పిపిఇ కిట్లు వేసుకొని దిగేవారు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకునేందుకు ఇద్దరు పోలీసులు సైతం తోడుగా వచ్చేవారు ఆరోగ్య సిబ్బంది ఆ ప్రాంతాన్ని సానిటైజ్ చేయించి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించేవారు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని 14 రోజుల చికిత్స తర్వాత ఒకటికి రెండు సార్లు పరీక్షించి నెగటివ్ వచ్చాకే తిరిగి ఇంటికి పంపించేవారు మరి ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు ఒక్కో ఇంట్లో అరడజను కేసులు వచ్చినా ఎలాంటి అప్రమత్తత ఉండడం లేదు మీకు పాజిటివ్ వచ్చింది ఆసుపత్రికి వస్తారా లేక హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటారా అని ఫోన్ కాల్ మాత్రమే వెళ్తుంది ఆటోలోను సొంత వాహనంలోను ఆసుపత్రికి వెళ్ళే లోపు పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడైనా తిరగొచ్చు ఎంత మందిని అయినా కలవవచ్చు కాంటాక్ట్లను గుర్తించడం దాదాపుగా మానేశారు అనంతపురం నగరంతో పాటు హిందూపురం ధర్మవరం తాడిపత్రి కదిరి ప్రాంతాల్లో ఇప్పటికే వందల్లో కేసులు నమోదయ్యాయి మరణాలు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి పలు చోట్ల సానిటైజేషన్ సైతం నిర్లక్ష్యంగా చేస్తున్నారు ఎవరైనా ఒత్తిడి చేస్తే సిబ్బంది వచ్చి బ్లీచింగ్ సున్నం చల్లుతున్నారు ఇప్పుడు ఏకంగా ఆసుపత్రికి కూడా రానవసరం లేదు ఇంట్లో ఉంటే చాలు అని తేల్చేస్తున్నారు మొదట్లో ఒక్క కేసు వస్తే చాలు వీధి వీదంతా మూతపడేది ఇప్పుడు ఇరుగుపొరుగులో కరోనా వచ్చినా పొరుగింటి వారికి కూడా తెలియదు మొదట్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఇప్పుడు లేదు ఆసుపత్రులు నిండిపోతున్నాయనే పేరుతో డిశ్చార్జ్లపైనే దృష్టి పెట్టారు రాష్ట్రంలో కొత్త కేసులు అధికమై డిశ్చార్జ్లు తగ్గిపోవడానికి మారిన కట్టుబాట్లే ప్రధాన కారణంగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వరుసగా వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులను చూస్తున్న ప్రజలు బెంబేలెత్తుతున్నారు ఇంత భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులను చూసి వైద్య వర్గాలు సైతం విస్తుపోతున్నాయి ఓవైపు కేసులు పెరుగుతుండడం మరోవైపు కోవిడ్ మరణాల సైతం ప్రతి రోజుకు నమోదవుతుండడం జిల్లా యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇంత క్లిష్ట సమయంలో కోవిడ్ బారి నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఊరటనిచ్చే అంశం అయితే కేసులు నమోదవుతున్న దృష్ట్యా 4-5 రోజుల్లోనే కోవిడ్ బాధితులను హడావిడిగా ఇంటికి పంపేసి హోమ్ ఐసోలేషన్ చర్యలు పాటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి